మీరు సీఎం నుంచి ఆ పేటం ఎక్కారు కదండి, మీకు ఇలా ఎలా అనిపించింది? ఇది ఏదో ఇవాళ కూర్చొని రేపు వెళ్ళిపోవడానికి వీలు కాదు. ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని నేనే కాదు నా పార్టీ కూడా ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాము. ఎన్నో ఒడిదుడుకులు అనుభవించాం. ఏదో చిన్న 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 పనులు చేసి సడన్గా ఏం వెళ్ళిపోలేదు మేము. దీనికి ఎన్నో నాలుగు శ్రమ ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకటి, ఆనందంగా మనస్ఫూర్తిగా చేసిన పని కాబట్టి, ఆ దేవుడి సంకల్పం ఉంది కాబట్టి వెళ్ళిపోయాను అని చెప్తాడు. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతారు, మీకు ఇతిహాసం అంటే చరిత్ర పుటల్లో ఏదైనా ఒకటి సాధించారు, మీ పేరు ఏదైనా ఎక్కాలా అనే ఆలోచన మీకు వచ్చిందంటే? నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తాను, మీకు డ్రైవర్ పని దక్కింది, నాకు క్లీనర్ పని దక్కింది, ఇంకొక ఆయన వంట చేసే పని దక్కింది, ఇంకొక ఆయనకి ఈ పని చేసింది. మీ అందరిలాగే నాకు కూడా 130 కోట్ల మంది జనాభాకి ప్రాతినిధ్యం వహించేమంటారు దాన్ని, ప్రాతినిధ్యం వహించే ఉద్యోగం నాకు దక్కిందన్న ఒకే ఒక విషయంతోనే, అంతకు మించి ఇంకేం లేదు. మోడీ అంతా ఆఫ్టర్ ఆల్ చిన్న ఇటుకంతా, మన ఇతిహాసాలు పురాణాలు రాసిన ఆయన పేర్లే మనం తెలుసుకోలేకపోయాం. ఆఫ్టర్ ఆల్ నేనంతా చిన్న రేణు అంత అని చెప్తాడనమాట. ఆ దానికి సెంట్రల్లో ఉన్న వాళ్ళందరూ బిత్తరపోతారు, అసలు ఏంది మనిషి ఇంత సింపుల్గా తీసుకుంటాడు ఏ విషయాన్నైనా అని మంచి ఇది చేశారు. దాని తర్వాత కూడా మామూలు ఇంకలా అడుగుతున్నప్పుడు మీకు మన ఒక మోగాయిని అడుగుతుంటారనమాట, పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతారనమాట. నాకు మన వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన పనికి నా మనసు ఎంతో కలవరపడుతుంది. ఏంది మనం ఏం చేయలేకపోతున్నామా, అసలు ఏంటి ఈ పరిస్థితి అన్నప్పుడు, ఆయనలో ఆయన కొన్ని నిద్రలేని రాత్రులు గడిపారంట ఆ విషయాన్ని గమనించి. ఏంది పరిస్థితి అనగానే ఆయనకి ఒక సడన్గా ఇది ఇలా అయితే ఊరుకోలేదు, దెబ్బకు దెబ్బ, మనం సమాధానం చెప్పాల్సిందే, మనం ఇలా సమాధానం చెప్పకపోతే ఎంతకాలం ఇలాగ మనం వెళ్తూనే ఉంటాం, ఇలా కాదు, దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్తే తీరాలని చెప్పి ఒక మొత్తం రాజ్నాథ్ సింగ్ గారిని వీళ్ళందరినీ ఎవరైతే డిఫెన్స్ సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడుగుతారు. అడిగి ఏం చేద్దాం అంటే డిసైడ్ చేస్తారు, ఇది విషయం మూడో కంటికి తెలియకూడదు, మనం ఏం చేసినా అయిపోయిన తర్వాతే ఈ ఒక్క విషయం మాట్లాడారు అంతే. మొత్తం కూర్చున్నారు, మొత్తం చూశారు, వారిలో ఆత్మవిశ్వాసం అన్నీ, ఇంకా ఏమైనా నేను చూసుకుంటాను, మీరు చేసేది చెయ్యండి అని చెప్పి ఒక అభయహస్తం ఇచ్చారు. ఏ ప్రధాని కూడా ఇంతవరకు అంత గొప్ప నిర్ణయం తీసుకునే శక్తి ఇంతవరకు ఏ ప్రధానికి లేదు, బట్ నరేంద్ర మోడీ ఈజ్ ఓన్లీ, అంటే అతను ఆ నిర్ణయం ఇవ్వడం వల్ల, ఆ అభయహస్తం ఇవ్వడం వల్ల మన సైనికులు కూడా అంతే అద్భుతంగా పనిచేశారు, అనుకున్న టైంకి అనుకున్న విధంగా పూర్తి చేసి దానికంటే ఎక్కువ వాళ్ళకి ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొట్టి తిరిగి వచ్చారు. ఇది అద్భుతమైన విజయంగా ఆయన సెంట్రల్ హాల్లో చెప్పారు, అది చాలా అద్భుతంగా ఉంది.